తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం సీతారాంపురం గ్రామ సచివాలయం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి కూలీలు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా సందర్భంగా జిల్లా సంఘం అధ్యక్షులు ఈశ్వరరావు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి కూలీలను ఆదుకోవాలని ప్రతి కుటుంబానికి నెలకు 7500 రూపాయలు ప్రతి వ్యక్తికి 10 కేజీల బియ్యం మాస్కులు శానిటైజర్లు ఇవ్వాలని పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా సుప్రీంకోర్టు సూచించినట్లు రోజుకి 600 రూపాయల వేతనం ఇవ్వాలని మెడికల్ కిట్లు పే స్లిప్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్ని రాష్ట్రాల్లోనూ కూడా గ్రామ సచివాలయాల వద్ద ఉపాధి కూలీలు ధర్నా చేసి సచివాలయ కార్యదర్శికి వినతి పత్రాలు సమర్పించడం జరుగుతుంది. ఈ కరోనా కాలంలో కూలీలు ఆదుకోవాలి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క గొడౌన్స్లో బియ్యం అన్నీ కూడా పుచ్చిపోతున్నాయి. ఆ బియ్యాన్ని పేద ప్రజలకు ఇవ్వండి అంటే ఈ దేశ ప్రధానమంత్రి అసలు పట్టించుకునే పరిస్థితి లేదు. అందుచేతనే మన వ్యవసాయ కార్మిక సంఘంగా మే నెలలో కానీ ప్రతి కుటుంబానికి 10 కేజీ ప్రతి మనిషికి 10 కేజీలు బియ్యం ఇవ్వకపోతే గొడవ దగ్గరికి వెళ్ళి బియ్యం తెస్తామని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అదే రకంగా సుప్రీంకోర్టు 600 రూపాయలు కూలీ ఇమ్మని ఉంటే ఇప్పుడు కూడా 200 రూపాయలు కూడా పూర్తిగా వచ్చే పరిస్థితి లేదు. అలాగే అందరూ ఆరోగ్యంగా ఉండండి, కరోనా నుండి రక్షణ పొందండి అంటున్నారు. వీళ్ళకి ఆరోగ్యం ఉండాలంటే కడుపు నిండా తిండి ఉండాలి, పని ఉండాలి, వేతనాలు సకాలంలో రావాలి. కానీ అదేది ఇప్పుడు జరగట్లేదు కాబట్టి ప్రభుత్వాలు స్పందించి వెంటనే పేస్లిప్లు కూడా ఇవ్వాలి. ఎన్ని డబ్బులు వస్తున్నాయో తెలియనటువంటి పరిస్థితి కూలీలకు ఉంది కాబట్టి ప్రభుత్వాలు స్పందించి కూలీలకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.